बल्लारी मार्केट मొక్కజొన్న పంటని ఇక్కడ అమ్మడం జరుగుతుంది। ఈ రోజు ఈ బల్లారి వ్యాపార మార్కెట్ లో మొక్కజొన్న ధరలు ఏ విధంగా ఉన్నాయి, రైతుకు మద్దతు ధర ఎంత లభిస్తుంది, ఆరు కాలం సెమిస్ పండించినటువంటి ఈ పంటకు రైతుకు ధర అవుతుందా లేదా అనే విషయాలు ఇక్కడ ఎల్ఆర్సీ వారి వ్యాపార మార్కెట్ కమిటీలో మీరు ఇక్కడ గింజలు అనేది లోడ్ చేయడం జరుగుతుంది। మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ మార్కెట్ కమిషన్ నడుపుతున్నారు, అదే విధంగా ఎంత ధరని రైతులకు చెల్లిస్తున్నారు అనే విషయాన్ని వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం మనం ఈ మార్కెట్ ఎన్ని సంవత్సరాల నుంచి నడుస్తుంది ఇప్పుడు కొంటున్నాం కదా, ఎంత ధర కొంటున్నాం క్వాలిటీ బట్టి ఉంటారు, కొన్ని కొన్ని గింజలు బట్టి ఉంటారు క్వాంటిటీ ప్రకారం రేట్ ఉంటుంది। ఇప్పుడు ఇవి ప్యాకింగ్ చేసేటప్పుడు ఎన్ని కేజీలు ప్యాకింగ్ చేస్తారు, యాభై కేజీలు యాభై కొంచెంచిన అయితే యాభై కేజీలు పెడితే 49 లెక్క, ప్లాస్టిక్ అయితే 50 పెడితే 49 లెక్క। ఇప్పుడు మొత్తం ఈ రైతులు ఈ మార్కెట్కి గింజలు తెచ్చినప్పటి నుంచి మొత్తం ఈ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఇప్పుడు ఈ గింజలు అనేది తేమ శాతం మార్కెట్ ఎంత రావాలండి? 13-14 ఉండాలి, 12 ఉన్నా కానీ ముందు మంచి రేట్ పడుతుంది, డ్యామేజ్ ఉండకూడదు, కాంట్రాక్ట్ అది ఉండకూడదు, గింజ బాగా ఆరేదాన్ని బట్టి ధర లభిస్తుంది। ఇప్పుడు మొక్కజొన్నకి మన ప్రభుత్వం మద్దతు ధరగా 1960 రూపాయలు ఇస్తుంది కదా, ఇప్పుడు రైతులకి ఏమవుతుందంటే 1800 నుంచి 1850 రూపాయలు ఇస్తున్నారు, ఇప్పుడు ఆ రేట్ అనేది డిఫరెన్స్ ఎందుకుంది? గవర్నమెంట్ రాలేదు కదా, గవర్నమెంట్ వస్తే గవర్నమెంట్ తరఫు నుంచి రేట్లు ఉంటాయి, గవర్నమెంట్ ఖరీదు ధరలు తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళ వాళ్ళ రేటు వాళ్ళ వాళ్ళ ప్రకారంగా తీసుకుంటున్నారు। ఇప్పుడు మన వ్యవసాయ మార్కెట్లో ఇప్పుడు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందా లేదంటే బయట ప్రైవేట్ వ్యాపారస్తులే కొనుగోలు చేస్తున్నారు? ఏపీఎంస్ మార్కెట్లో షాప్ ఉంది, వాళ్ళు తీసుకొని వాళ్ళు వాళ్ళు వచ్చిన తరఫు నుంచి వాళ్ళు తీసుకొని వేరే ఊరికి వేస్తారు। ఇప్పుడు ప్రధానంగా ఎవరైతే లైసెన్స్ ఉంది కొనుగోలు చేస్తున్నారు ధర వాళ్ళే చెల్లిస్తుంది, లేదు అది ఏం రేటు ఉందో కొనుగోలు చాలా మంది ఉన్నారు, అది ఎవరు ఎక్కువ రేటు పెడితే వాళ్ళకి లభిస్తున్నారు టెండర్ టైప్. ఇదండి ఇవాటి తెలుగు రైతులు, ముఖ్యంగా ఈ మొక్కజొన్నలో రైతులకి ఏ విధంగా ధర చెల్లిస్తున్నారు అంటే గింజను బట్టి క్వాలిటీని బట్టి కూడా ధర లభిస్తుందని మార్కెట్ యాడ్ కంటూ ఇవాటి తెలుగు రైతులు।